దళిత వర్గాల మీద ఒక యుద్ధం ప్రకటించినట్లుగా కనబడుతూ ఉన్నది. దళిత వర్గాల మీద ఈ ప్రభుత్వం యుద్ధం ప్రకటించినట్లుగా కనబడుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు గత 10 15 రోజులుగా రాష్ట్రంలో ఏ రకంగా ఈ ప్రభుత్వ హయాంలో దళిత వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. మీకు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఈ దాడులను నిరోధించాలి, ఈ దాడులు జరగకుండా ఆపాలి, దళిత వర్గాలకు అండగా ఉండాలన్న ఆలోచన ఎందుకో తెలియదు చాలా దురదృష్టం ఈ ప్రభుత్వానికి రావటం లేదు. ఈ రోజున మనం చూస్తున్నాం బీ కొత్తకోట చిత్తూరు జిల్లా ఒక దళిత మ్యాజిస్ట్రేట్ పట్ల ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో మనం చెప్పుకోవటం జరిగింది. 8 ఏళ్లుగా సస్పెన్షన్ లో ఉన్నాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గౌరవ మంత్రి గారు ఏ రకంగా తను అవమానకరంగా మాట్లాడాడో అందరికి తెలుసు. అతను 4 రోజుల క్రితం బి కొత్తకోట పోలీస్ స్టేషన్ కు వెళ్లి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని గౌరవ మంత్రి గారు నేను దళితున్నని తెలిసి కూడా ఇష్టం వచ్చినట్లుగా అవమానకరంగా వాడు వీడు అని మాట్లాడినారు, ఇతని మీద చర్య తీసుకోండి అని చెప్పి ఆ మ్యాజిస్ట్రేట్ ఎస్ రామకృష్ణ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఏం చేయాలి? పోలీసులు ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి, దర్యాప్తు చేయాలి. ఆ ఫిర్యాదు కరెక్టు జెన్యున్ ఫిర్యాదు అయితే యాక్షన్ తీసుకుంటారు, లేకపోతే రిఫర్ చేస్తారు, ఫైనల్ రిపోర్ట్ పెడతారు, కేసు తీసేస్తారు. ఇదేమి చేయకుండా అతను ఇచ్చిన రిపోర్ట్ని పక్కన పడేశారు. అది చాలా తప్పిదం, పోలీసు శాఖ చేసిన ఘోరమైన తప్పిదం. అది అట్లా ఉంటే నిన్న అతని మీద కంప్లైంట్ ఇప్పిస్తారు వైఎస్ఆర్ లోకల్ నాయకుడు మ్యాజిస్ట్రేట్ మీద. ఈ మ్యాజిస్ట్రేట్ కొడుకు వీళ్ళేదో అక్కడ జూనియర్ కాలేజ్ ఇష్యూ ఒకటి ఉన్నది. వీళ్ళకి జూనియర్ కాలేజ్ వీళ్ళు కొనుక్కున్నారు, జూనియర్ కాలేజ్ అమ్మిన అతను వీళ్ళు ఏదో ఫ్రాడ్ చేశాడట. అక్కడేదో కొంచెం వాళ్ళకే డిఫరెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. కొంచెం బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ జరిగింది అక్కడ. వీళ్ళు అటు డబ్బులు ఇవ్వాలా, అటు ఇటు డబ్బులు ఇవ్వాలా, అదేదో కొంచెం డిస్ప్యూట్ జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉంటే బెదిరించారు నన్ను అని ఒక చిన్న కంప్లైంట్ తీసుకొని ఇతని మీద కేసులు పెడతారండి పోలీసులు. డబ్బులు వీళ్ళకే రావాలి, వీళ్ళు బెదిరించారని చెప్పి ఒక కేసు పెడుతున్నారు. నేను అడుగుతున్నా ఈ రోజున గౌరవ